ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2020 సీజన్ను ముంబై ఇండియన్స్ జట్టు ఒక అగ్రశ్రేణి స్పిన్నర్ లేని లోటుతో ప్రారంభించింది. అయితే ఆ సీజన్ ముగిసే వరకు ఆ జట్టుకు ఒక కీలకమైన స్పిన్నరే లభించాడు. అతనే రాహుల్ చహర్. ఇక ఆ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన రాహుల్ చహర్ 15 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్రను పోషించాడు. అయితే ఇతను 2022 మెగా విలంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబైలో స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. అందులో నుంచి ఇద్దరు దాదాపుగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, సూర్యకుమార్ యాదవ్ కానీ ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్ళు. ఈ నేపథ్యంలో మనకు రాహుల్ చహర్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అతను ఖచ్చితంగా మెగా విలంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండగా, రాహుల్ చహర్ మెగా విలంలోకి వచ్చినట్లయితే ఒక 3 టీమ్స్ అతన్ని టార్గెట్ చేయవచ్చు. ఇక అందులో మనకు మొదటగా చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఉండవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్లో చూసినట్టయితే ప్రస్తుతానికైతే 3 స్పిన్నర్లు ఉన్నారు. అక్షర్ పటేల్ కానీ, అమిత్ మిశ్రా, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. వారిని రిటర్న్ చేసుకునే ఛాన్స్ లేవు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్పిన్నర్ కోసం ట్రై చేయాల్సి వస్తే రాహుల్ చహర్ని ట్రై చేయవచ్చు అనమాట, టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు రెండవ టీం చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ జట్టులో దేశీయ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల రషీద్ ఖాన్ పైన బాగానే భారం పడుతుంది. ఇక నదీమ్ ఉన్నప్పటికీ అతన్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు లేవు. సో ఖచ్చితంగా మనకు హైదరాబాద్ జట్టు స్పిన్నర్ను టార్గెట్ చేయాల్సి వస్తే, దేశీయ స్పిన్నర్ను టార్గెట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మొదటగా రాహుల్ చహర్ని టార్గెట్ చేయవచ్చు. ఆ తర్వాత మూడో టీం చూసినట్టయితే ఆర్సీబీగా ఉండవచ్చు. ఎందుకు ఆర్సీబీ టార్గెట్ చేస్తుందంటే వారికి ఉన్న ఇద్దరు స్పిన్నర్లు ఎవరైతే ఉన్నారో, వాషింగ్టన్ సుందర్ కానీ అదేవిధంగా యుజ్వేంద్ర చాహల్ను ఖచ్చితంగా మెగా విలంలోకి వదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వారికి ఒక దేశీయ స్పిన్నర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చహర్ని టార్గెట్ చేసే టీంలలో ఆర్సీబీ కూడా ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.